హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మినిస్టర్ తెలుగు మళ్ళీ ఈరోజు వీడియోలో క్వశ్చన్ భార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది ఇందులో ఏడుస్తుంది ఎవరు మీకు ఆన్సర్ తెలిసినా తెలుసుకోవాలి అనుకున్నా కమెంట్ చేయండి ఈరోజు వీడియోలో చేయబోతున్న రెసిపీ వచ్చేసి మ్యాంగో కస్టర్డ్ రెసిపీ అండి స్వీట్ రెసిపీ చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక అర లీటర్ పాలు పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి నేను ఇక్కడ ముందుగానే కాగబెట్టి చల్లార్చి ఉంచుకున్న పాలు తీసుకున్నాను మీరు కావాలి అంటే అప్పుడే మరిగించుకున్న పాలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా మెత్తగా స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇది కలుపుకోవడానికి నేను నీళ్లు ఉపయోగించాను కదా మీరు కావాలంటే పాలతో కూడా కలుపుకోవచ్చు ఇలాపు పాలు మరిగిపోయాయి కదా ఇలా మరిగించుకున్న పాలల్లో ఇప్పుడు రుచికి సరిపడేంత పంచదార వేసుకోవాలి నేను ముప్పావు కప్పు పంచదార తీసుకున్నాను మీరు తినే తీపిని బట్టి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోవచ్చు పంచదార వేసాక సిమ్లో ఉంచుకొని పంచదార కరిగేంత వరకు కలుపుతూ పాలు మరిగించుకోవాలి లేదంటే పొంగిపోతాయి కరిగిన తర్వాత ఒకసారి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం పంచదార కలుపుకోవచ్చు తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలు మరిగించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మరిగించుకోవటం వల్ల పాలు చిక్కగా అయిపోతాయి ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కొద్దిగా వెనిలా ఎసెన్సు రెండు చొక్కలు ఫుడ్ కలర్ వేసాను నేను కలర్ కోసం ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు వెనీలా ఎసెన్స్ కూడా వీళ్ళు అది లేకపోతే దాని బదులు ఆలుగల పొడి వేసుకొని కలుపుకోవచ్చు ఇవి మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆపేసి వాళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు పండు మామిడికాయలు చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నాను ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి అక్కడ ముక్కల్లాగా లేకుండా మెత్తగా స్మూత్ లాగా గ్రైండ్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ మిశ్రమం మనం ముందుగా కాగబెట్టి చల్లార్చి ఉంచుకున్న పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మామిడికాయ మిశ్రమం ఈ పాలు మొత్తం పూర్తిగా కలిసిపోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా మామిడికాయ మిశ్రమం కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి మామిడికాయ సరిపోయిందో లేదో సరిపోకపోతే ఇంకొన్ని మామిడికాయలు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలిపేసి మూత పెట్టేసి రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఒక బౌల్లో వేసుకొని లేదంటే ఒక గ్లాస్లో కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా చేసుకునేటప్పుడు పైనుంచి ఇంకొన్ని చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే మ్యాంగో కస్టర్డ్ రెసిపీ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ గార్నిష్ కోసం ఒక ఆకు పెట్టాను మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు అలా కుదిరిందో కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్